పెద్దపల్లి రాజన్న నేటి మాట తస్మాత్ జాగ్రత్త బదిలారా రాబోయేది ఎన్నికల జాతరే ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేసే నాయకులు వస్తున్నారు తొమ్మిదేళ్ల పరిపాలన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచిన సొమ్ముతో వందల కోట్ల ఎన్నికల్లో ఖర్చు చేసి మల్లోపారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారు పైసల మొక్కం చూసి ఓట్లేస్తే మన భవిష్యత్తు అవుతుంది సమాజమా తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ల పాలన ఎలా గడిచిందో ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి తెలంగాణలో ఏ పార్టీ అభివృద్ధి జరిగిందో బేరీజు వేసుకోండి నిరుద్యోగులకు చేసిన మోసాన్ని మర్చిపోకూరి రైతులను నట్టేట ముంచిన సంగతి గుర్తుపెట్టుకోండి అసెంబ్లీ సాక్షిగా ప్రవేశ ప్రవేశపెట్టిన లక్షల కోట్ల బడ్జెట్తో ఎవరి బతుకులు బాగుపడ్డాయో ఒకసారి ఆలోచన చేయండి విద్యారంగాన్ని సర్వనాశనం చేసి వైద్యాన్ని పాతరేసి మద్యం పాలసీలతో కోట్లు దండుకున్నారు ధరణి పేరు చెప్పి లక్షల ఎకరాలు దోచుకున్నారు ఇప్పుడున్న నాయకులకు అధికార రోగం పట్టుకుంది పదవులు పోయిన వెంటనే అసెంబ్లీ గేట్ల ముందు అవిటిగా అవిటి వాళ్ళగా అవతారం ఎత్తి అధ్యక్ష అని అరుస్తున్నారేమో అని భయం వేస్తోందని పెద్దపల్లి రాజన్న రోజొక నేటి మార్ట్ తోటి శనార్ తెలంగాణతో మన ముందుకు వస్తూ ఉంటాడు సో కాలేజీ టీవీ కూడా అదే చెప్తా ఉంది ఇప్పుడు ఏదో చేస్తున్నారని కాదు ఈ మనకి మనకేం చేసిరి పొడిసి ఏం పొడిసి చేసిరో మనం ఆలోచించుకోవాలి బదులరా ఇంకా మనం మోసపోతామంటే మోసం చేసే నాయకులు ఉంటూనే ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి